नमस्ते नेनु लक्ष्मी दुर्गा वार्तलोकी वेल्ले मुंदु मुंदुगा हेडलाइंस इच्चिना हामी नेरवेर्चि प्रजल्लोकी रावाली जिल्लालो मीडिया समावेशंलो बीजेपी पार्टी पै आईटी शाखा मंत्री केटीआर मंडिपाटु निजामाबाद लो आईटी शाखा मंत्री केटीआर पर्यटन कला भारती निलयानिकि शंकुस्थापन पाल्गुन्ना मंत्री वेम्ल प्रशांत रेड्डी एम्मेल्ये जीवन रेड्डी बीगाला बाजिरेड्डी बाल्कोंडा नियोजकवर्गंलो मंत्री वेम्ल प्रशांत रेड्डी पर्यटन पलु व्यापार समुदायाल प्रारंभम आलूर ग्रामंलो नूतनंगा एर्पाटु चेसिन व्यापार समुदायालनु प्रारंभिंचिन माजी जीहेचएमसी कॉर्पोरेटर विजय भारती पसुपु बोर्डु विषयंलो एंपी अरविंद इच्चिन माट नेरवेर्चुकोवालि एमएलसी जीवन रेड्डी मरियु अखिल पक्ष नायकुल डिमांड निजामाबाद जिल्ला केंद्रंलो कलाभारति निलयं शंकुस्थापन कार्यक्रमानिकि वच्चिन आईटी मंत्री केटीआर कु जिल्ला अध्यक्षुलु जीवन रेड्डी अर्बन एमएलए बिगाला मंत्री वेम्ल प्रशांत रेड्डीलु घन स्वागतं पलिकारु నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద 50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కళాభారతి ఆడిటోరియం నిర్మాణ పనులకు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడా లేనంత గొప్పగా కళాభారతి వేదికను నిర్మించనున్నామన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ దృష్టి సారించారని ఈ మేరకు గతంలో నాతో పాటు మంత్రి కేటీఆర్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల తదితరులతో సమీక్షించారన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసి రూపురేఖలు మార్చాలని దిశ నిర్దేశం చేశారన్నారు. జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి జిల్లా అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందో మీరే చర్చించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే నిజానికి వచ్చింది ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కోసం, కానీ మరి ఇంత దూరం వస్తున్నప్పుడు ఒక నాలుగు మంచి పనులు చేయాలి. ఎందుకంటే ఎన్నో కోట్ల రూపాయలతో నిజామాబాద్ అభివృద్ధిని మరి ముందుకు తీసుకొని పోతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని మళ్ళీ ఒకసారి మన కార్యకర్తలతో పాటు పట్టణ ప్రజలకు కూడా తెలియజేయాలనే ఎమ్మెల్యే గారి ఆలోచన, మంత్రి గారి నాయకత్వంలోని మరి ఆలోచన వల్ల ఈ రోజు ఈ ఇందూరు కళాభారతికి నిజామాబాద్ పట్టణంలోని కళాకారులు, కవులు, సాహితీవేత్తలు, రచయితలు, పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఒక చక్కటి అపురూపమైన కానుకను అందించాలన్న ఉద్దేశంతో ఒక 50 కోట్ల రూపాయలతో ఈ రోజు ఒక అత్యుత్తమమైన బహుశా నాకు తెలిసి తెలంగాణ మొత్తంలో ఎక్కడా లేనంత గొప్పగా ఇందూరు కళాభారతిని ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నందుకు హృదయపూర్వకంగా నేను మీ అందరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ఒక నెల కిందట అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా నన్ను, ప్రశాంత్ రెడ్డి గారిని, నిజామాబాద్ ఎమ్మెల్యే గారు గణేష్ గారిని పిలిచి ప్రత్యేకంగా నిజామాబాద్ సమీక్ష కూడా వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వేమ్ల ప్రశాంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్పుట్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్, జడ్పీ చైర్మన్ విఠాలరావు, ఎమ్మెల్సీలు విజిగౌ రాజేశ్వరరావు, టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అర్ను పట్టణంలోని విజయ్ హై స్కూల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించడం జరిగిందని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మానసా గణేష్, కార్యదర్శి శ్యామ్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారుల ఎంపిక ప్రక్రియలో బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు మానస గణేష్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన 90 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొనడం జరిగిందని, వచ్చే నెల 2వ తారీఖు నుంచి 9వ తేదీ వరకు ఈ క్రీడాకారులకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని కార్యదర్శి శ్యామ్ పేర్కొన్నారు. అలాగే 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు విజయ్ హై స్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడలు సైతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ కోశాధికారి రాజేశ్వర్, కృష్ణమూర్తి, సురేందర్, మాధురి, రమణమూర్తి, సురేష్, రామ్ సింగ్, వినోద్, జోష్ణ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా కంపెనీలు ఏర్పాటు వల్ల ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందని ప్రముఖ వ్యాపారవేత్తలు మంత్రి కేటీఆర్ కు వివరించారు. నిజామాబాద్ లో కాకతీయ శాండ్బాక్స్ ఆధ్వర్యంలో స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టును 4 ఏళ్లలో నిర్మించామని చెప్పారు. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ పేరుతో శాండ్బాక్స్ సంస్థ ముందుకు రావటం సంతోషంగా ఉందన్నారు.
లక్ష కిలోమీటర్ల పైప్ లైన్ వేసి కోటి ఇండ్లకు మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఐటీ ఎగుమతులు 118,000 కోట్లకు పెరిగాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమను విస్తరించామన్నారు. Telangana is that state where life sciences meets data sciences. Telangana is that state where mangoverse meets metaverse. Telangana also is that state which is focused extend world's largest lift irrigation project. Let me repeat, world's largest lift irrigation project. Can somebody tell me the answer? Who's got trigger happy quick figures? What is it? Kaleshwaram lift irrigation project. The reason why I mentioned it, very often we talk about Chinese execution. Very often we talk about how 3-point dam was built by the Chinese in a record span of time. Let me tell you, youngest state in India, under the leadership of our dynamic chief minister, Shri KCR Garu, has built the world's largest lift irrigation project in a span of 4 years. ఆలూరు మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో ఆలూరు గంగారెడ్డి కుమార్తె విజయభారతి అరవింద్ నిర్మాణం చేసిన ఆలూరు గంగారెడ్డి కాంప్లెక్స్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా గంగారెడ్డి కాంప్లెక్స్ లో ప్రత్యేక పూజలు యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరించిన ఆలూరు గంగారెడ్డి కుమార్తె విజయభారతి అరవింద్లను నూతన వస్త్రాలు అందించి ఘనంగా సన్మానించారు. ఆలూరు గంగారెడ్డి కుమార్తె విజయభారతి వీడీసీ కమిటీ సభ్యులందరినీ ఘనంగా సన్మానించి దంపతులకు నూతన వస్త్రాలు కట్నంగా అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు గణపతులు మాట్లాడుతూ వీడీసీ భవన నిర్మాణానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినందుకు గాను విజయభారతి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలూరు గ్రామ ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి ఆలూరు గంగారెడ్డి అని కొనియాడారు. ఆయన పేరు మీద కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం విజయభారతి దంపతులు మాట్లాడుతూ ఆలూరు గ్రామ ప్రజల కోసం తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని, ఆడబిడ్డగా ఆలూరు గ్రామస్తులకు ఎప్పుడూ తోడ్పాటు అందించేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలూరు గంగారెడ్డి కుటుంబ సభ్యులు, వీడీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మేము నిర్మించాము, దానికి మంచిగా రెంట్లు వచ్చి ఆలూరు గ్రామ అభివృద్ధికి ఆ యొక్క డబ్బు సహాయపడాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా గ్రామంలో ఏదైనా ఇంకా మంచి పని కోసం వీడీసీ వారు కానీ గ్రామ ప్రజలు కానీ ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మా శక్తి కొలది మేము తోడ్పాటుని అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఆలూరు గంగారెడ్డి కాంప్లెక్స్ నిర్మాణంలో మమ్మల్ని భాగస్వామ్యులు చేసినందుకు, ఆలూరు గ్రామ అభివృద్ధి కోసం మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు వాళ్ళందరికీ ఎంతో రుణపడి ఉంటానండి. ఆలూరు ఆడబిడ్డగా ఆలూరుకి సంబంధించి ఎటువంటి అభివృద్ధికైనా నేను ముందుంటానని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తాను. ఆలూరు గంగారెడ్డి కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, గ్రామాభివృద్ధి కమిటీ తరఫున మరియు గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గ్రామానికి 12 లక్షలు డొనేట్ చేసి ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరించినందుకు అరవింద్ అన్న గారికి మరియు విజయమ్మ గారికి మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున మరియు మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తంలో గ్రామాభివృద్ధి కమిటీలో డబ్బులు లేవు, ఏదైనా డెవలప్మెంట్ చేద్దామంటే సుఖ ఆర్థికంగా గ్రామంలో అందరం ఉన్నా డెవలప్మెంట్ లేదు. వీళ్ళు ఎక్కగానే మరి ఒక ఆలోచనకు వచ్చి మరి ఏం చేద్దాం, ఎలా చేద్దామనే ఆలోచన చేసి మరి భారతక్కతో విజయ అరవింద్ అన్నతో మాట్లాడితే మరి మాంతు సహకారం మేము చేస్తామని చెప్పి ముంగడికి రావడం చాలా సంతోషం. నిజామాబాద్ పర్యటనకు మంత్రి కేటీఆర్తో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్లు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు. మంత్రి కేటీఆర్ శనివారం నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన సంగతి విదితమే. బేగంపేట్ విమానాశ్రయం నుంచి మంత్రి కేటీఆర్తో కలిసి హెలికాప్టర్లో జీవన్ రెడ్డి నిజామాబాద్ నగరానికి వచ్చారు. పాత కలెక్టరేట్ ఆవరణలోని 50 కోట్ల రూపాయలతో చేపట్టిన కళాభారతి భవనానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ నిర్వహించిన కార్యక్రమంతో పాటు
రైతులతో జరిగిన కేటీఆర్ ముఖాముఖిలో ఆయనతో కలిసి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం సందర్శనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కి పార్టీ జిల్లా అధ్యక్షుడు హోదాలో జీవన్ రెడ్డి స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన కేటీఆర్ జీవన్ రెడ్డి ఛాంబర్ లోకి వచ్చి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పూలమాలలు శాల్వాతో కేటీఆర్ ని సన్మానించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలోనూ కేటీఆర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిఘాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ ఎమ్మెల్యే షకీన్ తదితరులు ఉన్నారు. హెలికాప్టర్ లో ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మంత్రికి ఎమ్మెల్యేలు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ అమేర్, ఎమ్మెల్సీ బీజిగో, డిసిజిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఆర్మూరు సర్వ సమాజ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రాజును క్షత్రియ సమాజ్ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ కార్యదర్శి బారడి గంగమోహన్ మాట్లాడుతూ సర్వ సమాజ్ అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని, అన్ని కులాలను కలుపుకొని వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ సభ్యులు బారడు బాలాజీ, పాన్ శ్రీను, కర్తన్ దినేష్, బారడు కిరణ్, కర్తన్ నవీన్, బీజేపీ నాయకులు పోల్కం వేణు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని మంతెని గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు 3వ రోజు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలో ఎల్లమ్మ తల్లి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ గుడిలో కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, గౌడ కులస్థులు, మహిళలు, యువకులు, గ్రామస్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల భార్గవి విద్యానికేతన్ పాఠశాలలో స్కూల్ డే సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ గోపికృష్ణ పట్వారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వివిధ ఆటల పోటీలలో విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ గోపికృష్ణ మెమంటోలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం ఆశించదగ్గ విషయమని, అదేవిధంగా చదువులో సైతం రాణించాలని తెలిపారు. లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యాన్ని చేరే వరకు కృషి చేస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రగతి పట్వారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి తల్లిదండ్రుల కృషి వల్ల, వారి యొక్క హెల్ప్ వల్ల ఈ రోజు పిల్లలు ఎంతో ఆనందంగా నృత్యాలు చేయడం జరుగుతుంది. వారి యొక్క ఆనందం చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. అంటే మనము తల్లిదండ్రులమైన, టీచర్స్ మైన వాళ్ళ యొక్క ఆనందం, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోరుకుంటాం కాబట్టి వారి యొక్క సంతోషం ఈ రూపంలో మనకు అందుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సినీ నటుడు శరత్ కుమార్ శనివారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. పసుపు రైతుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించాయని, పసుపు బోర్డు ఏర్పాటును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిటి ఎంఆర్ గార్డెన్స్లో కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో పసుపు రైతుల గోస సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జాతీయ కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పసుపు రైతు గోస సదస్సులో రైతు సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని, ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ రైతులను మోసం చేస్తున్నారు
చేస్తున్నారని అన్నారు. పసుపు క్వింటాలకు 15,000 రూపాయల మద్దతు ప్రకటించాలని, మార్క్ఫెడ్ నాఫెడ్ స్పైసెస్ బోర్డు ద్వారా పంట కొనుగోలు చేయాలని, జిల్లా కేంద్రంలో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. పసుపు పంట విస్తీర్ణం పెంచడానికి కేంద్రం 10,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం కనీసం 1,000 కోట్లు నిధులు కేటాయించాలని, కమర్పల్లి పసుపు పరిశోధన కేంద్రానికి 10 కోట్లు కేటాయించాలని సూచించారు. పసుపు రైతుల పంట ఖర్చుకు తగ్గ ఆదాయం ప్రభుత్వాలు చూపెట్టాలని, కామోడిటీ ఫ్యూచర్ మార్కెట్ పసుపుకు రద్దు చేయాలని, పసుపు ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని, పసుపు పంట సాగు చేయడానికి అవసరమైన యాంత్రీకరణ సహాయానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అదేవిధంగా మూసివేయబడిన చక్కెర పరిశ్రమలు వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై ఇదే ధోరణి అవలంబిస్తే రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు తాహిర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కిసాన్ కాంగ్రెస్ నాయకులు, రైతు నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు. మరి 5 లక్షలు కాదు మళ్ళీ యథాస్థితికి 6 నుంచి 7 వేలు రావడం జరిగింది. ఈ విధంగా చెప్పుకోకపోతే 2009-10లో మేమందరం కూడా మా ఫ్యామిలీలో ఎక్కువ వస్తుంది. 5 రోజులలో తెప్పిస్తున్న ఇక్కడి పార్లమెంట్ సభ్యుడు 5 గంటల్లోనే మాట మార్చి అసలు పసుపు బోర్డు అనేది సంబంధమే లేదు, స్పైస్ బోర్డ్ తీసుకొచ్చామని చెప్పి తప్పుడు వాగ్దానాలతో తప్పుడు మనసేసినటువంటి వ్యక్తి ఈ మన పార్లమెంట్ సభ్యుడు అరవింద్. రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్ ఎమ్మెల్యే ఎలక్షన్ల సందర్భంగా మూర్తంగా మాట్లాడినప్పుడు చెప్పిండు పసుపు ఎర్రజొన్న అసలు ఏ పంట అయినా సరే ఎవరి మీద మనం ఆధారపడేది ఏంది, మనమే కొంటాం. అరే కుమార్ ముఖ్యమంత్రి అరే కుమార్ మనమే కొంటాం, మన ప్రభుత్వం వస్తుంది మనమే కొంటామని చెప్పారు. వీరిద్దరు కూడా తీవ్రంగా ఈ ప్రాంత రైతాంగానికి పక్షాన చాలా నష్టాన్ని గురి కావడానికి వాళ్ళిద్దరు కారణలేదు. వ్యవసాయ చట్టాలను అదాని కోసమే తీసుకొస్తున్నాడు, వ్యవసాయ రంగాన్ని కూడా అదానికి తాకట్టు పెడుతున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే మాత్రం ప్రజలు పట్టించుకోలేదు. మోడీ చాలా గొప్ప నాయకుడు, ఈ దేశానికి ఏదో చేస్తాడు, ఈ దేశాన్ని ఉద్ధరిస్తాడని చెప్పేసి ప్రజలు మోడీని నమ్మేది. చివరాఖరికి ఏం జరుగుతున్నది ఈ దేశంలో, మోడీకి ఉన్న గోడౌన్స్ అప్పచెప్పిండు, పంజాబ్లో ఉన్న గోడౌన్స్ అప్పచెప్పిండు, ఈ దేశంలో ఉన్న గోడౌన్స్ కూడా మోడీ అదాని విమానికి అప్పుడు అదాని ఎంటర్ప్రైజెస్ ద్వారా మోడీ మొత్తం కూడా అదాని గోడౌన్స్ తీసుకుంటారు. దేశానికి తాగట్టు పెట్టేది ఎవడు అని చెప్పంటే మోడీ అని చెప్పండి, దేశం తాగట్టు ఎవడు అంటే మోడీ అని చెప్పండి. రైతాంగం ఉద్యమించి నల్ల చట్టాలను ఉపసంహరింప చేసింది అంతవరకు జరిగిందా? మరి మద్దతు చట్టబద్ధత ఇంతవరకు మద్దతు చట్టబద్ధత లేదు. ప్రకటింపబడ్డ మద్దతు ధర అదృష్టంగా మార్కెట్ లో వస్తే రావాలని లేకుండా లేదు అనుకోండి. మన డిమాండ్ ఏంటి, ఒకసారి ప్రభుత్వం కట్ట మన పెట్రోల్ పరిగణలోకి తీసుకొని మద్దతు రెండింప చేస్తే ఆ మద్దతు ధర కల్పింప చేయటము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. తేదీ నుంచి 2 మాసాల పాటు హాస్యే హాజోడో ప్రోగ్రాము ఏసీసీ ఇచ్చింది. ఆ ప్రోగ్రామ్ ఉద్దేశం కూడా ప్రతి చోటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి దీంట్లో ఈ నిజామాబాద్ జగిత్యాల ప్రాంతాలలో ప్రధానమైన 2 పసుపు పట్ట చెరుకు పట్ట విషయంలో ప్రధానంగా దీన్ని జోడించమని చెప్పి నేను వారిని కోరుతాను. వేల్పూర్ మండలంలోని వెంకటపూర్ గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలకు 50 అన్నం తినే ప్లేట్లు, 25 తివాచీలు, మ్యాట్లు, కార్పెట్లను చేయూత ఫౌండేషన్ వేల్పూర్ ఆధ్వర్యంలో వితరణ చేశారు. వెంకటాపూర్ మండల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారి సహకారంతో విద్యార్థులకు పంపిణీ చేశారు. వెంకటాపూర్ సర్పంచ్ రిక్క మహేష్, ఉప సర్పంచ్ ఏనుగు ప్రశాంత్ రెడ్డి, ఎంపీటీసీ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సమక్షంలో వేల్పూర్ చేయూత ఫౌండేషన్ మేనేజ్మెంట్ చేత ఫౌండేషన్ సభ్యుల చేతుల మీదుగా వితరణ చేశారు. దీంట్లో ఉపాధ్యాయులు ఎవ్వరూ కూడా అపోహలకు పోవద్దు, ఖచ్చితంగా పీఆర్టీయు ఉపాధ్యాయుల పక్షపాతి. ఈరోజు గ్రేడ్ 2 పీజీహెచ్ఎంల పోస్టులు మల్టీజోన్ల విషయంలో కూడా మరి ఖచ్చితంగా సంఘ బాధ్యులు ముందుండి ఆర్జేడీలకు కానీ అధికారులకు కానీ మార్గదర్శకాలు అందిస్తూ సూచనలు అందిస్తూ ఎలాంటి అవకతవకలు జరగకుండా మరి వాటన్నింటినీ కూడా జరిగించడానికి మా సంఘం ముందుంది. దానికి మా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు
అలాగే ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చిందని బీజేపీ పార్టీ నాయకులు మాత్రం కేంద్ర ప్రభుత్వ స్థానంలో ఉండి హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారో చెప్పాలని మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధమేనన్నారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని, మనం రూపాయి ఇస్తే కేంద్రం 46 పైసలే ఇస్తుందని ఆయన మండిపడ్డారు. నేను చెప్పిన లెక్క తప్పైతే రాజీనామాకు సిద్ధమన్నారు. నిజామాబాద్ ఎంపీ కేంద్రం నుంచి ఏం తెచ్చారు, జిల్లాకు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి జూట్ బోర్డు కూడా ఎత్తేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఒక్క రూపాయి ఇవ్వలేదు, రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థ అయినా ఇచ్చారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఇక్కడ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ గంటసేపు నేను చెప్పగలను. అది సంక్షేమ కార్యక్రమాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా, పట్టణ అభివృద్ధి అయినా, పల్లెల అభివృద్ధి అయినా చెప్పే సత్తా మాకు. మరి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇక్కడ గెలుపొందిన పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు గెలిచిన తర్వాత ఈరోజు వరకు ఈ 4 ఏళ్లలో ఒక్క రూపాయన్నా మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చింది? నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్క రూపాయన్నా ప్రత్యేకంగా తీసుకొచ్చిందా నేను అడుగుతా ఉన్నాను. ఇది మాత్రమే కాదు, కరెక్ట్గా 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ మరి ఈ ఫిబ్రవరి 1 నాడు వారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా లక్కోర గ్రామ శివార్లో నూతనంగా నిర్మించిన అనిల్ బంకెట్ హాల్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రిని అనిల్ బంకెట్ హాల్ నిర్వాహకులు మరియు పలువురు తెరాస నాయకులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో రైతాంగంతో ముఖాముఖిగా మంత్రి కేటీఆర్ పాల్గొని వారికి పలు సూచనలు సలహాలు చేసి వారితో ముచ్చటించారు. నిజామాబాద్ పట్టణంలో కాకతీయ శాండ్బాక్స్ ఆధ్వర్యంలో జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 8 ఏళ్లలో 46,000 చెరువులను పునరుద్ధరించామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించామన్నారు. 45 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని చెప్పారు. 2014లో తెలంగాణలో 68 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండిందని, 2022 నాటికి 3.5 కోట్ల టన్నులు పండించే స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో నష్టాల్లో ఉన్న విజయ డేర్ లాభాల బాట పట్టిందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు నిత్యం ఆదాయం సమకూరుతుందని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు నడుస్తుందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామన్నారు. సామా ఫనీ గారు నిజామాబాద్ మరి జిల్లాకి సంబంధించిన ఒక చాలా టాలెంటెడ్ ఆంటర్ప్రినర్, అదేవిధంగా గవర్నమెంట్లో కూడా మాతో పాటు కలిసి చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా కూడా పనిచేసి చాలా కాలం తెలంగాణ యువతకి స్ఫూర్తినిచ్చిన సోదరుడు ఫనీ గారు వేదిక ముందు ఈరోజు మరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులందరికీ, ముఖ్యంగా సోదరులకి, సోదరిమణులకు, అక్కచెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. మీ నిజామాబాద్లో రైతులు వేసుకున్నట్టే ఆకుపచ్చ కండువ, ఆకుపచ్చ రుమాలు నెత్తికి చుట్టుకొని ఆకుపచ్చ కండువ మెడలో వేసుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ నాయకుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిలాగా ఆలోచించి రైతు దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు, రైతుకు తిరిగి పెట్టుబడి ఇచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని ఆలోచించి 66 లక్షల మంది తెలంగాణ రైతులకి 8 దఫాలుగా 65,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో వేసిన ప్రభుత్వం భారతదేశంలో ఏది కూడా లేదని గంటాపదంగా గర్వంగా చెప్పవచ్చు. తెలంగాణ సాధనలో పాల్గొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వికలాంగుడు స్వామి మరణం తీరని లోటని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వామి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరాసిస్ బాధితుడు అంశాల స్వామి శనివారం ఉదయం మృతి చెందాడు. మోటార్ సైకిల్ పై నుంచి కింద పడి తలకు బలమైన గాయం కావడంతో మరణించారు. అంశాల స్వామికి మంత్రి కేటీఆర్ ఇల్లు కట్టించిన విషయం తెలిసిందే. 3 నెలల క్రితం ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్ భోజనం చేశారు. స్వయంగా స్వామికి అన్నం వడ్డించారు. జీవనోపాధి కోసం ఆయనకు సెల్ కూడా ఏర్పాటు చేయించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చిన హామీ నెరవేర్చి ప్రజల్లోకి రావాలి. జిల్లాలో మీడియా సమావేశంలో బీజేపీ పార్టీపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపాటు. నిజామాబాద్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన. కళాభారతి నిలయానికి శంకుస్థాపన. పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బిగాల బాజిరెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. పలు వ్యాపార సముదాయాల ప్రారంభం. ఆలూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను ప్రారంభించిన మాజీ జిహెచ్ఎంసి కార్పొరేటర్ విజయభారతి. పసుపు బోర్డు విషయంలో ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు అఖిలపక్ష నాయకుల డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.